ఉండ్రాజవరం మండలం వెలువెన్ను గ్రామంలో రైతు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిడదవుల్లో జరిగే ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తొలగాలన్న, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం తప్పనిసరని, బాధుడే బాధుడు కార్యక్రమం తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే చంద్రబాబు రావాలి. రాష్ట్ర ప్రయోజనాలను భావితరాల దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధి బాగోవాలంటే టీడీపీని గెలిపించడమే అందరి లక్ష్యమని అన్నారు. రైతు పాదయాత్ర కన్నా ఎక్కువ విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్, అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కటకం శెట్టి ప్రభాకర్ మరియు నిడదవోలు పట్టణం మరియు మండలం, ఉండ్రాజవరం మండలం, పెరవలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. రకాలుగా ఇబ్బందులు స్కూల్స్ చూస్తే బాగాలేవు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వంతు బాధ్యతగా మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ నమస్కరిస్తూ కోరుతున్నాను. విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజానీకం ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అసంతృప్తితో మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రావాలి, మరలా ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించినట్టయితేనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ప్రజానీకం ఎవరికి రాయలసీమ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు రాబోయే 3 రోజుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఏర్పాట్లని సమీక్షించడం కోసం, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం మరి మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పార్టీ నియామకం చేసింది. ఇవాళ కార్యకర్తలతో సమావేశం, ఏర్పాట్లన్నింటినీ సమీక్షించుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయాలని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, ప్రధానంగా దళితులు కానీ, బడుగులు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా పారిశ్రామిక రంగం కానీ, ఉపాధి రంగం కానీ, అదేవిధంగా ఎవరైతే యువత ఉపాధి కోసం చూస్తూ ఉన్నారో వారందరూ యొక్క కళలు చిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ చిత్రమైనటువంటి కళలు నెరవేర్చేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో ఏదైతే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా కనబరిచే విధంగా ఆయన పర్యటన విజయవంతం చేసి అక్కడ కక్ష తెచ్చుకోవాలి. ఎందుకంటే రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకి మంచి న్యాయం జరుగుతూ ఉంది. ఆ న్యాయం జరగాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి. దాంతోపాటు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా ఈ సమావేశం ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా పాల్గొనవలసిందే కోరుతూ ఉన్నాం.